వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 216 గజాలు అండి. దీని విడ్త్ వచ్చేసి మనకు 39, లో ఏమో వచ్చేసి 50 అండి. చాలా మంచి సైజ్ అండి. మీకు ఇక్కడ వచ్చేసి 2 సెట్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 2BHK అండి. మీకు చూడవచ్చు ఇక్కడ మంచి పార్కింగ్ ఏరియా. అలాగే రోడ్డు వచ్చేసి మనకు 25 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. మనకు రాంపాలి నుంచి కొద్దిగా దగ్గరలో అంటే 1 కిలోమీటర్ లోపలే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ సేల్కి ఉన్నదండి. దీని ప్రైస్ కూడా ముందే చెప్పేస్తున్నా అండి, 76 లాక్స్ మాత్రమే. 216 గజాలది మనకి 76 లాక్స్ మాత్రమే చెప్తున్నారు. నెగోషియబుల్ కూడా. మీరు ఈ యొక్క ప్రాపర్టీని చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పార్క్ ఈ వాష్ ఏరియా అండి. ఇది చూడండి, ఇది మనకి ఎంట్రన్స్. మనకి పక్కనే వచ్చేసి సెట్ బ్యాక్ కూడా ఉన్నదండి. చూడండి, మంచి సెట్ బ్యాక్ ఏరియా కూడా 2 ఫీట్స్ పైన ఉన్న 2.5 ఫీట్ పైన వచ్చింది. అలాగే ఇక్కడ చూడవచ్చు మనకి ఫ్లోరింగ్ అయితే మార్బల్ ఇవ్వడం జరిగింది. అలాగే టీవీ యూనిట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అలాగే మన ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్ అండి. ఇక్కడ చూడవచ్చు మనకు హాల్ అయితే, మన డైనింగ్ హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక రూమ్ లాగానే వచ్చింది ఇక్కడ డైనింగ్ హాల్. మళ్ళీ ఇక్కడ ఏం చేశారంటే చూడండి, దేవుడి గది కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి. ఇది దేవుడి మందిరం అండి. మంచి స్పేస్ వేసుకొచ్చిందండి. 216 కట్టినారు కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఈ హౌస్ కూడా ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. చూడండి, కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది. ఓపెన్ కిచెన్ లాగా కూడా పెట్టారు, ఒక రూమ్ లాగా ఇచ్చి. మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి కాస్ట్ 76 లాక్స్ మాత్రమే అండి. అలాగే చూడండి మనకి బెడ్రూమ్స్ అండి. బెడ్రూమ్స్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. పైన బాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మీకు ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి మంచి స్పేసెస్ కూడా ఇచ్చారు. చుట్టూ వెంటిలేషన్ కూడా బాగుందండి రూమ్లోకి. మంచి వెంటిలేషన్ అయితే మంచిగా ఇచ్చారు. ఇదండి బాత్రూమ్స్ అనేవి, రెండింటికి 2 సపరేట్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూడండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. ఒకటి కామన్ హాల్లో ఒక బాత్రూమ్ ఉందండి, మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉందండి. ఇది మనకు ఒక 216లో స్క్వేర్ యార్డ్స్లో నిర్మించినటువంటి 2BHK హౌస్ అండి. మీరంతా చూడవచ్చు మళ్ళీ ఒకసారి హాల్ అవన్నీ. చూడండి రోడ్ ఇది. అలాగే ఇక్కడ మనకు స్టెప్స్ దగ్గర వచ్చేసి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చినట్టున్నారని నిజమండి. మనకి ఇక్కడ వాష్ ఏరియాతో పాటు అంటే ఇక్కడ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటుబట్టి మనకి 3 బాత్రూమ్లు వచ్చినాయండి దీనిలో. చుట్టూ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. స్పేసెస్గా ఇచ్చారండి.